మీకు పట్టిందా? పట్టేసింది. అయితే ప్లీజ్ అదే నాకు రెండోది ఒకటి సార్ అదే ఇంకొకటి వరుణ్ వేసుకుంటారు. వరుణ్ కి వేసుకొని వేసుకొని ఎన్ని రోజులు వేసుకొని ఉంటారు? ఒక 100 రోజులు, ఒక 50, ప్రాక్టీస్ 100 డేస్ ప్రాక్టీస్ చేసుకుంటుంది కదా అంతా. ఇది నాకు చాచిన 12 అవన్స్ 10 అవన్స్ ఉంటుంది. సో ఎలా తమన్ గారు మామూలు తగలట్లే ఉన్నారు కాబట్టి క్లైమాక్స్ షూట్ చేసేటప్పుడు వరుణ్ గారి హైట్ దృష్టి ఆపోనెంట్ ఎలా ఉండాలి ఆయనకి, ఆయన అంత హైట్ ఉండాలి. సో దానికోసం యాక్టర్స్లో అయితే మాకు యాక్టర్స్ సెలెక్ట్ చేసుకుంటేనేమో వాళ్ళకి బాక్సింగ్ రావట్లేదు. ఏం చేద్దాం అన్నప్పుడు వి గాట్ రియల్ బాక్సర్స్, రియల్ బాక్సర్స్ వాళ్ళకి యాక్టింగ్ రాదు, వాళ్ళకి యాక్టింగ్ రాదు. సో ఇట్స్ వెరీ హార్డ్ టు ఒకటే సినిమాలో హై స్పీడ్ షాట్స్ కూడా కొన్ని క్లోజ్ లో ఫేస్ టచ్ చేసేవి కొట్టాల్సి వచ్చింది. యాక్టింగ్ రాదు, కొన్ని కాంటాక్ట్ లేకపోతే కొంచెం సార్ కెమెరాలో మేము కనబడతావా. సో మీ ట్రైలర్లో చూస్తుంటే ఒక ఫాలింగ్ షాట్ ఉంటుందండి. సో ఆల్మోస్ట్ 10 టేక్స్ తీసుకున్నాను అది. నిజంగా అంటే మామూలుగా నీ నుంచి పట్టడం ఒక పద్ధతి ఉంటుంది, అలా వద్దు ఫినిషింగ్ పంచ్ ఆయనకి ఇంకా టోటల్గా కొలాప్స్ అవుతున్నారు అన్నప్పుడు టోటల్గా పడాలి. ఇంకా అంటే డైలాగ్ లాస్ట్ పంచ్ మంతే. సో అంత ఇదేందండి ఆ జర్నీ, మామూలు విషయం కాదు అది. అండ్ అది కింద కుషన్ వేయలేము ఎందుకంటే బాక్సింగ్ చేసేటప్పుడు కుషన్ వేసి లోపలికి వెళ్ళిపోతాం. సో ఇట్స్ హార్డ్ సర్ఫేస్ అండి, మరీ అంత హార్డ్ సర్ఫేస్. కానీ బిగ్గెస్ట్ సర్ప్రైజ్ నాకు వచ్చిందంటే ఫస్ట్ షాట్ మొత్తం ప్రాక్టీస్ చేసాం, ఓకే వచ్చాడు అపోనెంట్ యాక్షన్ అనవంటే ఆడు ఆడు నా కొట్టవాలని నేను మిస్ అవ్వాలి. నేను ఫస్ట్ షాట్ కాబట్టి యాక్షన్ అనంటే నేను మిస్ చేయలేదు, ఫస్ట్ షాటే ఫేస్ కొట్టాను. సో అది ఒక చిన్న మొత్తం అన్ని సో తగిలిన తర్వాత వెంటనే నొప్పిని అనలేము చుట్టుపక్కల చాలా మంది జనాలు ఎంత వీలున్నా క్రౌడ్ ఎంత క్రౌడ్ ఉన్నా బట్ ఉన్న వాళ్ళు జనాలు లాగే ఉంటారు కదా. కొంచెం మా క్రికెట్ ఆడేటప్పుడు ఒకటి చూసినా వాడి కోసం 6 కొడతాం, ఎప్పుడో ఒకటి చూస్తున్నాడు రా అలా. 500 మంది ఆర్టిస్ట్ చూస్తుంటే ఎలా ఉంటుంది. తర్వాత తేరుకొని వాటి పక్కకు తీసుకెళ్ళి చెప్పారు ఎవరు అయ్యా నేర్పించాడు. తర్వాత హాఫ్ డే చేశాను యాక్చువల్లీ ఒక సీన్, ఒక షార్ట్ హాఫ్ డే చేయాల్సి వచ్చిందండి. అతను టైమింగ్ ఆర్టిస్ట్ కాదు కదా, సో యాక్టింగ్ మీద ఫోకస్ చేస్తుంటే పంచ్ కొట్టేస్తున్నాడు. పంచ్ మీద ఫోకస్ చేస్తుంటే నేను వన్ మోర్ అంటున్నాను, ఎక్స్ప్రెషన్ రావట్లేదు, ఎక్స్ప్రెషన్ రావట్లేదు. సో అది ఒకటే చిన్న క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేసాం. అంటే వేరే ఎవరైనా పెట్టుకుని ట్రైనింగ్ చేయించాల్సింది, బట్ స్టిల్ ఈ రోజు చూసినప్పుడు కానీ ఆ లుక్ వాళ్ళ బాక్సర్ లుక్ రావడం చాలా, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ అదంతా అందుకనే ఒథెంటిక్ గా ఉంటుందండి. మీరు చూసిన వరుణ్ కూడా ఒథెంటిక్ గా స్పోర్ట్ గురించి బాగా ట్రైన్ అయ్యాడు. సో దట్స్ వై ఎంతో కొంత ఒథెంటిసిటీ వచ్చిందని నాకు అనిపించింది. సో పవన్ కళ్యాణ్ గారి తమ్ముడు సినిమాలో ఆయన్ని మేము ఇలాగే బాక్సింగ్ గ్లౌజెస్ తో చూసాము. అండ్ వి ఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు సీ యు ఆన్ ఏప్రిల్ 8. థాంక్యూ. ఎందుకంటే ఇది మీ ఒక్కళ్ళ కష్టం కాదు, మీరు స్క్రీన్ మీద కనిపిస్తారు కానీ దాని వెనకాల ప్రొడ్యూసర్స్ ఎవరైతే నమ్మి డబ్బులు పెట్టారు, అండ్ కిరణ్ గారు ఎవరైతే 74-75 నరేషన్లు ఇచ్చారు, తమన్ గారు ఎవరైతే టెన్షన్ పెట్టినా సరే మంచి మ్యూజిక్ ఇచ్చారు, ఎంత ఇరిటేషన్ పెట్టారు, అలాగే సాయి మంజరేకర్ అండ్ లిస్ట్ ఆఫ్ యాక్టర్స్ ఉన్నారు, నదియా గారు, సునీల్ శెట్టి గారు, అందరిని చూడడానికి మేము రెడీగా ఉన్నాము. ఎందుకు అంటే మేము తెలుగు ఆడియన్స్ కాబట్టి అంతే. సో విల్ సీ యూ ఇన్ థియేటర్స్ ఆన్ ఏప్రిల్ 8. ఆల్ ది బెస్ట్ అండి మీ అందరికి, అండ్ చూసిన తర్వాత మేము కూడా బాక్సింగ్ నేర్చుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ వరుణ్. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి.